నమస్కారం. నేను ఈరోజు గజేంద్ర మోక్షం కథని పప్పెట్ షో ద్వారా చెయ్యాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేదంట. అప్పుడు ఆ ఏనుగుకి దాహం అనిపించిందంట. ఆ ఏనుగు చెరువు దగ్గరకి వెళ్ళిందంట. ఆ చెరువులో నీళ్లు తాగుతుంది. అలా నీళ్లు తాగుతున్నప్పుడు మొసలి వచ్చి ఆ ఏనుగు కాలుని పట్టుకుందంట. అలా పట్టుకున్నప్పుడు ఏనుగుకి బాగా నొప్పి వచ్చిందంట. అలా నొప్పి వచ్చినప్పుడు దేవుణ్ణి స్మరించుకుందంట. అప్పుడు దేవుడేమొచ్చి వచ్చి ఆ మొసల్ని నరికేశాడంట. తర్వాత ఆ ఏనుగు దాహం తీర్చుకొని ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయిందంట. ఎప్పుడైనా మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకుంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.